పదవేటమ్మా మీ అయ్యా సిద్దిపేటల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టాలంటే లారీ లాపుకున్నాడు. లారీ లాపుకొని లారీ డ్రైవర్ దగ్గర పైసలు వసూలు చేసి సిద్దిపేట ట్యాక్స్ వసూలు చేస్తుండే. మీకు కేఎస్టీ ట్యాక్స్ నీకు అలవాటు ఉన్నట్టమ్మా. మీ అయ్యా సిద్దిపేట కాడ ట్యాక్స్ అలవాటు లారీ డ్రైవర్ల దగ్గర తీసుకున్నాడు. అందులోకెళ్ళి మన జిల్లాకు సంబంధించిన ఒకడు ఎమ్మెల్యేలుగా కనబడతాడని దౌడ మీద వెళ్ళి అటువంటి సమయంలో మీ అయ్యా అడుక్కొని రాజకీయాలు చేసే సమయంలో మా అంకాపూరు చుట్టుపక్కల నిజామాబాద్ బాలకొండ ప్రాంతం మొత్తం ఇదంతా జగిత్యాల ప్రాంతంలో పసుపు రైతులు ప్రతి ఒక్కరి దగ్గర 1000 సీసీ కార్లు తిరుగుతున్నాయి ఊర్లలో. నియాసుంటి రాజకీయ నాయకులు చేపట్టి వాళ్ళ పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. మీరు అడుక్కునేటోళ్ళు ఇలా అమెరికాలల్లా ఆస్తులు సంపాదించే కాడికి పోయారు. గది మీకు మాకున్న వ్యత్యాసం ఇవిడ రాజకీయాలు వలసలకు రాజకీయాలు వచ్చినాం. నేను పుట్టి పెరిగింది ఈడ. వీళ్ళతోటి పెరిగినా అటు పొరుట్లలో పుట్టినా ఇక్కడ వేల్పూర్లో పెరిగినా నీకు నాకు వ్యత్యాసం అసలు పోలిక ఏమన్నా ఉన్నదా? తెలంగాణ తెచ్చినాం తెలంగాణ చెప్పి ఏంటికి తెచ్చిండ్రు? మీ కల్వకుంట్లో పీక తిననికే తెచ్చుకున్నాం మేము. తెలంగాణ ఉంటుంది రానున్న కాలంలో ఎట్లా ఇడికెళ్ళి మీరు వీక్తారో ప్రజలు నిర్ణయిస్తారు.